తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ లో చూడ్డానికి పెద్ద అమ్మాయిలా ఉంటే చదువుకోవడానికి వీల్లేదు. తాలిబన్ల పాలనలో బాలికల విద్యపై నిషేధానికి 900 రోజులు పూర్తయ్యాయి. ఒక విధంగా ఆఫ్ఘన్ బాలికలు మానసికంగా చచ్చిపోయారు. ఈ మాటలు ఎవరో చెప్పడం లేదు, ఆఫ్ఘనిస్తాన్ టీనేజీ బాలికలే స్వయంగా చెబుతున్నారు. వీరు చాటుమాటుగా సోషల్ మీడియా ద్వారా చెబుతున్న మాటలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. బాలికల విద్య మీద తాలిబన్లు విధించిన నిషేధం వల్ల తాము మరోసారి స్కూళ్లకు వెళ్లలేకపోతుండటంతో వారు అలవి కాని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే అక్కడ 12 ఏళ్ల పైబడిన బాలికలు విద్య మీద తాలిబన్లు మొదట నిషేధం విధించి 900 రోజులకు పైగా గడిచాయి. ఆఫ్ఘన్ వ్యాప్తంగా చదువుల్లో ఇస్లామిక్ కరికులం ప్రవేశపెట్టడం పూర్తయ్యాక బాలికలను తిరిగి స్కూళ్లలోకి అనుమతిస్తామని తాలిబన్లు పదే పదే హామీ ఇచ్చారు. కానీ అక్కడి బాలికల చదువులకు సంబంధించిన ఆశలు అడియాసలే అయ్యాయి. టీనేజీ బాలికలు లేకుండా 3వ విద్యా సంవత్సరం కొద్ది రోజుల క్రితం మొదలైంది. దీనిపై తాలిబన్ విద్యా మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. నిషేధాన్ని ఎత్తివేయడంలో కొన్ని సమస్యలు, లోపాలు ఉన్నట్లు తాలిబన్లు చెబుతున్నారు. ఈ నిషేధం ఆఫ్ఘనిస్తాన్ లో 14 లక్షల మంది బాలికల చదువును ప్రభావితం చేసిందని యునిసెఫ్ చెబుతుంది. 12 నెలల క్రితం వారు మళ్లీ చదువుకుంటామనే ఆశతో కనిపించారు. ఇప్పటికీ వారు చదువుకోవాలని ఆశపడుతున్నారు, కానీ క్రమంగా వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి. బాలికలు పాఠశాలకు వెళ్లకుండా తాలిబన్లు 2021 సెప్టెంబర్లో తొలిసారిగా అడ్డుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు నియంత్రణలో తీసుకున్న 4 రోజుల తర్వాత ఇది జరిగింది. ఈ ఏడాది మార్చి నెల నాటికి 330,000 మంది బాలికలు సెకండరీ స్కూల్ విద్యను ప్రారంభించాల్సి ఉందని యునిసెఫ్ అంచనా వేసింది. ఇక్కడి బాలికలు ఎదుర్కొంటున్న నిషేధాలని సెకండరీ విద్య మాత్రమే లేదు, మహిళలు ఇక యూనివర్సిటీలకు వెళ్లకూడదంటూ 2022 డిసెంబర్లో ఆదేశాలు జారీ చేశారు. అలాగే మగ బంధువు తోడు లేకుండా మహిళలు ఎంత దూరం ప్రయాణం చేయవచ్చు, వారు ఎలాంటి దుస్తుల్ని ధరించాలి, ఎలాంటి ఉద్యోగాలు చేయాలి అనే అంశాల్లోనూ మహిళలకు నిబంధనలు విధించడంతో పాటు స్థానిక పార్కులకు, సెలూన్లకు వెళ్లకుండా నిషేధం విధించారు. గత సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం మహిళలకు గర్భనిరోధక మాత్రలను అమ్మడంపై బ్యాన్ విధించింది తాలిబన్ సర్కార్. ఈ టాబ్లెట్లు అమ్మకం వెనుక కుట్ర ఉందని ఆరోపించిన తాలిబన్లు తమ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తూ వచ్చారు. దాంతో పిల్లల జననాలు సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ నియంతృత్వ పాలన నిరాటకంగా సాగుతుంది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఆ దేశంలోని మహిళలు, బాలికల హక్కులను తాలిబన్లు కాలరాస్తున్నా అంతర్రాష్ట్రీయ సమాజం అస్సలు పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకున్నా తాలిబన్లు ఎవరి మాట వినరుగాక వినరు. తాలిబన్లు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే వారు మాత్రం ఏ విషయంలోనూ తగ్గకుండా ముందుకు సాగుతున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ విషయంలో మహిళల గర్భం దాల్చకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలు, కొన్ని రకాల ఇంజెక్షన్లను వినియోగించేవారు. వీటి అమ్మకాలపై తాలిబన్లు నిషేధం విధించారు. ప్రస్తుతం ముస్లిం జనాభాను తగ్గించే కుట్రతో గర్భనిరోధక మాత్రలను పాశ్చాత్య దేశాలు తీసుకొచ్చాయని తాలిబన్లు భావిస్తున్నారని చెబుతున్నారు. ముస్లిం మహిళలు ఇవి తీసుకుంటే ముస్లిం జనాభాను తగ్గించవచ్చని, ఇతర దేశాలు వీటిని తయారు చేస్తున్నాయని తాలిబన్లు చెబుతున్నారు. ఈ కారణంగానే నిషేధం విధిస్తున్నట్లు తాలిబన్లు చెబుతున్నారు. జనాభాను నియంత్రించాలనే పాశ్చాత్య విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మహిళల శరీరాలపై కూడా తాలిబన్లు ఆంక్షలు విధించడం ఆఫ్ఘనిస్తాన్ లో సర్వసాధారణమైంది. 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి గద్దెనెక్కిన తాలిబన్లు మహిళలు, బాలికలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. యూనివర్సిటీల్లో మహిళలకు ప్రవేశాన్ని బ్యాన్ చేశారు. వారి ఉన్నత విద్య కళలను చెరిపివేశారు. ఉద్యోగాలు చేయకుండా ఆపేశారు. తాజాగా గర్భనిరోధక మాత్రల విషయంలోనూ నిషేధాన్ని కూడా అమలు చేశారు. దీనిపై మహిళా హక్కుల ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల చదువు, ఉద్యోగాలపైనే కాకుండా శరీరాలపై కూడా ఆంక్షలు విధిస్తూ మహిళల మానవ హక్కులను తాలిబన్లు నియంత్రిస్తున్నారు. ఇది దారుణం అని యూకేలో యాక్టివ్గా ఉన్న ఆఫ్ఘన్ సంతతికి చెందిన షబ్నమ్ నసీమి అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరి హక్కు అని ఆమె చెబుతున్నారు. కానీ వినేవారేరి? ఏ నేరం చేయకుండానే మా చేతులకు సంకెళ్లు పడ్డాయి. ఓ ప్రపంచమా, ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టడమే మేం చేసిన నేరమా అని ఆక్రోషిస్తున్నారు ఆఫ్ఘన్ మహిళలు. ప్రపంచంలోనే ఆడవాళ్ల పట్ల అత్యంత దారుణాలు జరుగుతున్న దేశంగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఈ మాటలు వింటే ఎవరికైనా తాలిబన్ పాలనే గుర్తొస్తుంది. కానీ అంతకన్నా ముందు కూడా అక్కడ మహిళలకు అంతగా హక్కులు లేవు. ఖదీజా అనే అమ్మాయి స్టోరీ ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఖదీజాకు 23 ఏళ్ళు. ఆ రోజు తన 3 నెలల బాబుకు ముద్దు పెట్టుకుని గుడ్ బై చెప్పింది. చిన్న ప్రార్థన ముగించుకుంది. దేవుడా, ఈ బాధల నుంచి విముక్తి కలిగించు అనుకుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ లోని హెరాత్ నగరంలో జరిగింది. ఒళ్లంతా కిరోసిన్ కుమ్మరించుకుని నిప్పు పెట్టుకుంది. ఆపై ఆమెకు పక్షుల అరుపులు వినిపించడమే గుర్తుంది. తర్వాత తెలుగులోకి వచ్చేసరికి ఆసుపత్రి బెడ్ పై 3rd degree కాలిన గాయాలతో నిశ్చలంగా పడి ఉంది. అంటే దేవుడు ఆమె ప్రార్థనను వినిపించుకోలేదన్న మాట.
ఇది ఒకప్పుడు, ఇప్పుడు తాలిబన్ల పాలనతో మహిళల పరిస్థితి మరింత దిగజారింది. గత సంవత్సరం ఆగస్టులో తాలిబన్లు రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు మహిళల స్వేచ్ఛ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తామని నమ్మబలికే ప్రయత్నం చేశారు. కానీ చూస్తుండగానే అవేవీ సాధ్యం కాదని మహిళలు తెలుసుకున్నారు. గతంలో దేశవ్యాప్తంగా ఒకే తరహా నిబంధనలను తాలిబన్లు విధించారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మహిళలు బాలికలు ఎలా ఉండాలో ఖచ్చితంగా చెబుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఆ తరహా ఆంక్షలే ఉండటంతో దేశమంతటా వాటిని పాటించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చు కానీ పురుషులతో మాట్లాడకూడదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైనా సరే మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించకూడదు. ప్రైవేటు కంపెనీల్లో మహిళల్ని పురుషుల్ని వేరు వేరు స్థలాల్లో ఉంచుతున్నారో లేదోనని తాలిబన్ నిఘా సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తుంటున్నాయి. హిజబ్ ధరించని వారిని టాక్సీలో ఎక్కించుకుంటే సదరు డ్రైవర్కు కఠిన శిక్షలు తప్పవు. దుకాణాల ముందు ఉంచే నిలువెత్తు స్త్రీ బొమ్మల తలలను నరికేశారు. ఆ బొమ్మలకు హిజబ్ లేకపోవడమే అందుకు కారణం. మహిళల బొమ్మలు ఉండే హోర్డింగ్లను తొలగించారు. తాలిబన్ల పాలన మొదలు కాక ముందు వరకు బ్యూటీ పార్లర్లు, ఫ్యాషన్ బొటీక్లు ఆఫ్ఘన్లో బాగా సాగేవి. ప్రస్తుతం అవన్నీ మూతపడ్డాయి. టీవీ కార్యక్రమాల్లో మహిళలు కనిపించకూడదు. అలాగే ఛానల్ రిపోర్టర్లలో మహిళలు ఉండకూడదు. కెమెరా ముందు వచ్చేటప్పుడు తప్పనిసరిగా బురఖా ధరించాలి. మహిళలు క్రీడలు ఆడటం అనవసరమని ఓ సీనియర్ తాలిబన్ అధికారి వ్యాఖ్యానించారు. దేశంలో చాలా మంది మహిళా సంగీత విద్వాంసులు, కళాకారులు, చిత్రకారులు, ఫోటోగ్రాఫర్లు, గాయనీమణులు తాలిబన్ పాలన మొదలు కాగానే దేశం వదిలి వెళ్ళిపోయారు. లేదంటే ఎవరికీ తెలియని ప్రదేశాల్లో రహస్యంగా జీవిస్తున్నారు. మరోవైపు దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. జనజీవనం ఆకలి కేకలు దుస్థితికి చేరుకుంది. ఈ సమయంలో తాలిబన్ ప్రభుత్వం దిగొచ్చింది. అమెరికా విధించిన ఆంక్షలు కొర్రల నుంచి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజంతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రకటించి సాయం కోసం చేతులు చాచింది. ఆఫ్ఘన్ నేలపై ప్రభుత్వం ఏర్పాటయ్యాక వరుసగా అమెరికా, పొరుగు దేశాలు ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్నారు తాలిబన్లు. విదేశీ సాయం ఆఫ్ఘన్ జీడిపిని తీవ్రంగా ప్రభావితం చేసే అంశంగా ఉంటుంది. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75% ఖర్చు చేస్తుంటారు. కానీ తాలిబన్లు అధికారం చేపట్టే నాటికి ఆఫ్ఘన్ ఆర్థికంగా ఘోరంగా ఉంది. మహిళల భద్రతపై నమ్మకం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అమెరికా సహా ఏ దేశమూ తాలిబన్ల మాటలు నమ్మడం లేదు.